హాయ్ అండి, ఈరోజు బటానీ ఆలూతో మంచి మసాలా గ్రేవీ చేసుకుందాం. అన్నంలోకి, రోటీస్లోకి, చపాతీలోకి మంచి కాంబినేషన్ అండి ఇది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు, చిన్నెల్లిపాయలు, నానబెట్టుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పీరులా చేసుకోవాలి. ఇలాగా మెత్తని పీరులా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు కూడా వేసుకొని, ఒక రెమ్మ కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా ఒక 2 నిమిషాలకి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఒక 4 వేసుకోవాలి. ఈ టమాటాలను కూడా 1 నిమిషం బాగా తాలింపులో వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1½ స్పూన్ ఉప్పు, 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని, ఉప్పు పసుపు బాగా పట్టే వరకు టమాటాలకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తపడే వరకు 1-2 నిమిషాలు వగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ, మూత పెట్టుకుంటూ టమాటా ముక్కలు మెత్తగా మగ్గనివ్వాలి. ఇలాగా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం వేసుకొని అడుగంటకుండా సిమ్లో మంట పెట్టుకుంటూ బాగా కలుపుకోవాలి. మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ కూడా పోసుకొని, అవి కూడా పోసేసుకొని సిమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలి. జీడిపప్పు వేసాం కాబట్టి తొందరగా అడుగంటుతుంది. ఇలాగా సిమ్లో పెట్టుకుంటూ కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1½ స్పూన్ కారం కూడా వేసుకొని, కారం పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా 1-2 నిమిషాలకి కారం కూడా వేగి ఆయిల్ పైకి వచ్చాక ఉడికించుకున్న బఠానీలు, ఉడికించుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకొని మసాలా బాగా పట్టే వరకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. అప్పుడు మసాలా అంతా బాగా పడుతుంది ఆలుగడ్డకు, బఠానీకి. ఇలా మూత పెట్టుకొని, మూత తీసుకొని 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1 నిమిషం బాగా కలుపుకొని తగినన్ని వాటర్ కూడా పోసుకొని, 1 గ్లాస్ వాటర్ పోసాను నేను. ఇలా వాటర్ పోసుకొని 1 నిమిషం అలా కలుపుకొని మూత పెట్టుకొని 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ 1 నిమిషం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ టైంలో 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని 1 నిమిషం మగ్గించుకోవాలి. చివరిలో జీలకర్ర ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, ఉప్పు కారం పులుపు అడ్జస్ట్ చేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని గరం మసాలా, ధనియాల పొడి బాగా పట్టే వరకు 1 నిమిషం మగ్గించుకోవాలి. ఇలాగ అన్నీ ఉడికిన తర్వాత స్టవ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఆలు బటానీ మసాలా కర్రీ రెడీ. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.